జగిత్యాలలో మొక్కజొన్న రైతుల మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. మహాధర్నాకు పిలుపునిచ్చిన అన్నదాతలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. మొక్కజొన్నలకు మద్దతు ధర కల్పించాలని నినదించారు. వరి ధాన్యం సన్నరకాలు 2500కు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మహాధర్నా పిలుపుతో ముందు జాగ్రత్తగా జగిత్యాల పట్టణం, రూరల్ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదన్నారు. పోలీసు వలయం నుంచి తప్పించుకుని వచ్చిన అన్నదాతలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు నినాదాలు చేశారు. రైతుల్ని అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జగిత్యాలలో రైతుల అరెస్టుకు నిరసనగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సాగుతుంది దాదాపు 2 గంటలకు పైగా రైతుల ధర కొనసాగుతుంది. రైతులు మొక్కలకు మద్దతు ధర ప్రకటించాలంటూ, మద్దతు ధర కొనాలంటూ, వరి సన్నరకాలను 2500 కొనాలంటూ రైతుల ధర్నా కొనసాగుతుంది. దాదాపు 2 గంటలకు పైగా ధర్నా కొనసాగుతున్నప్పటికీ ఆందోళన విరమించట్లేదు. తమ సమస్యలను పరిష్కరించే వరకు అధికారులు హామీ ఇవ్వాలి. రైతులు దాదాపు రైతుల నాయకులను నిన్న రాత్రి 200 మంది రైతు నాయకులను అరెస్ట్ చేశారు. వారిని విడుదల చేయాలి. విడుదల ఎందుకు అరెస్ట్ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మొక్కజొన్న సాగు అంతర్ పంటగా సాగు చేసినప్పటికీ ఎందుకు కొనుగోలు చేయట్లేదు ప్రభుత్వం అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే కొంతమంది రైతులను అరెస్ట్ చేసినప్పటికీ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. తమ సమస్యలు ప్రభుత్వం అధికారులు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు మేము ఆందోళన చేస్తామని రైతులు పేర్కొంటున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి మీ సమస్య, మీ ప్రధాన సమస్య? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని, గవర్నమెంట్ మద్దతు ధర పెట్టి కొనాలా, మాకు మొక్కలు లాగలచ్చి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఏదో స్వచ్ఛందంగా ధర్నాకు పిలిపిస్తే రైతులను ఎక్కడెక్కడ అర్ధరాత్రి దొంగలు తిగుల ఏదో తీవ్రవాదులు తిగుల అరెస్ట్ చేయడం జరిగింది. అచ్చే స్వచ్ఛందంగా వచ్చి ఏదో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కు లేటర్ ఇచ్చి వెళ్దామని వచ్చాము. కానీ ఈ విధంగా ప్రభుత్వం ఈ రకంగా చేసి రైతులను అంచివేయడము మరీ ఘోరమైన విషయము. ఇది ఒకటి, ప్రభుత్వం ఏ విషయంలోనైనా మద్దతు ధర రైతులకు కల్పించి కొనుగోలు చేయాలని కోరుతూ అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం బంగారు తెలంగాణలోనే ఉన్నాము. మరి బంగారు తెలంగాణ చేసుకోవాలంటే రైతులు క్షేమంగా స్వచ్ఛందంగా ఉన్నీ బంగారు తెలంగాణ కావాలంటే రైతులు ఏదో బలోపేతం కావాలంటే కొనుగోలు చేసినప్పుడే బలోపేతం అవుతాం. మీరు మమ్మల్ని అణిచివేసి తొక్కేస్తే బంగారు తెలంగాణ రాదు. అయ్యా కేసీఆర్ గారు అర్థం చేసుకోండి, రైతులు బాగున్నప్పుడే కడుపు అన్నం పెట్టే రైతు బాగున్నప్పుడే డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా నాశనం చేసి ప్రభుత్వాన్ని పచ్చడి చెట్లు పెట్టి చేస్తున్నా చమర పడకు. నువ్వు ఎందురమైనా దొడ్డు పెట్టి సన్నపు పెట్టి సన్నపెట్టి దొడ్డు పెట్టడానికి బందుకుండకు. రేట్లు ఎట్లుని ఆనావా నువ్వు కొనిసి చూపెట్టు. ఎక్కడో మూలకుండి సన్నపాట్లు పెట్టు బుదిరికి సన్నపాట్లు పెట్టినాక దోపటచ్చి మందులు కొడతాం అట్లా పోతున్నాం. ఏడికైనా ప్యూర్ మందు అంటే ఆ ప్యూర్ మందు ఎత్తున అట్ల మంది ఎత్తున కడకైతుంది. ఒడ్డు ఎక్కుతున్న నడున్నామంటే గడ్డి కొత్తా పావులు కొట్టామంటే రైతు ఎట్లా పెరగస్తాడు. కొండాయి పిట్ల వచ్చిన కాదడు దూంతావు మక్కల్ని. మక్కలు జీవనం కాదా, రైతులం కాదా మేము? ఎట్లా తింటున్నాం పువ్వా? మీరు తింటున్నారు మేము మండలాన్ని. కూరలు ఎట్లా వండుతున్నాయి? పాలు ఎట్లా వండుతున్నాయి? పెరిగి ఎట్లా వస్తుంది మీకు? పంకలు పెట్టుకుంటున్నా అయిపోతా మీరు చెప్పొక్కతారు మీరు. పరిస్థితి రైతులు అంటే తమ అంటే రైతు నాయకులను విడుదల చేసే వరకు మేము ఆందోళన విరమించలేదని రైతులు చెప్తున్నారు. ఇక్కడ మరో రైతు ఈ రోజు జైత్యాలలో మహాధర్నా యాత్రకు పిలుపునిచ్చిన రైతు అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి వెంటనే విడుదల చేయాలని రైతు పక్షాన మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. పొన్నాల తిరుపతి రెడ్డిని విడుదల చేసిన వెంటనే ధర్నా విరమిస్తామని కోరుతున్నాము. ఇది పరిస్థితి అంటే తమకు ఏదో ఒకటి అంటే ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చే వరకు, న్యాయం జరిగే వరకు మేము లేచేది లేదు. మేము అదన్నా విరమించమని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే ప్రస్తుతం కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.